రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకురా 120 గజాలు అంటే నా పిల్లల పేరు ఇంకా చెప్పాలి నేను, తర్వాత చేయించవచ్చు, ఇప్పుడే కదా కొన్నది అన్నట్టుగా. నేను కాలేదు రిజిస్ట్రేషన్, ఇంకా నో ఎంట్రీ మీదనే ఉంది. వాళ్ళు చేసినప్పుడు రిజిస్టర్ చేసినప్పుడు నా పిల్లలు ఇద్దరు పిల్లల పేరు మీద వేయాలని నేను నా ఒక్కదాని పేరు మీద పెట్టుకున్నాను. నేను ఇప్పుడు ఏమంటున్నా, మూసినది దగ్గర ఉంది కదా, మీకు రిజిస్ట్రేషన్ అయిందా, అధికారులు రిజిస్ట్రేషన్ ఇచ్చారు? మాది ఇంకా కాలేదు, చాలా కొంతమందికి ఉంది, మాది ఇంకా కాలేదు. ఏమనిపిస్తుంది మరి, వీళ్ళంతా వచ్చి మీ ఇంటికి మార్కులు గీస్తారు కదా, ఏమైనా భయం అనిపిస్తుందా? భయమే అనిపిస్తుంది. ఎట్లా కాదు, ఇప్పుడు అప్పు ఉంది, నెత్తి మీద ఎట్లా కట్టుకోవాలి మేము? ఇప్పుడు నా కొడుకు తిడుతుడు, అప్పు వద్దాన వేరే దగ్గర కొందామంటే నా పనులకు ఇక్కడ దగ్గర ఉంది, మనం ఎక్కడ పోయి ఉంటే ఎట్లా అని నా బలవంత మీద కొంటే. ఇప్పుడు నా రోజు నా కొడుకు నా మీద టార్చర్ చేస్తున్నాడు, ఇప్పుడు ఎట్లా చేయాలి చెప్పండి. గవర్నమెంట్ ఏం చెప్పదలుచుకు రేవంత్ రెడ్డికి కూడా ఏమని చెప్పాలి? ఇప్పుడు 2 కిలోమీటర్ల దగ్గరలోనే అయితే ఇస్తేనే మాకు మంచిగా ఉంటుంది, మాకు పనులు ఇక్కడ సౌలత్తు. దూరం దూరం పోయి ఉండాలంటే అడవిలో ఎక్కడో వేసి, ఎక్కడ రాంపల్లిలో, అక్కడ కొద్దూరు, అది ఇక్కడ వేస్తే మాకు ఎట్లా ఉంటుంది? మేము ఎట్లా బతకాలి? మాకు ఉన్నదే సౌలత్తు ఇక్కడ సిటీలో. మేము 50 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం, పుట్టి పెరిగింది ఇక్కడ. మా ఓన్ హౌస్ ఉండేది, అమ్ముకున్నాము, 20 సంవత్సరాలు అయింది. అది అమ్మి అప్పటి నుంచి కిరాయిలు కట్టుకుంటే మాకు అప్పుడు పరిస్థితి బాగలేదు, అమ్ముకున్నాం. ఇప్పుడు మళ్ళీ కొన్నాం, ఇదే బస్సులో ఉండి మాకు ఇదే అలవాటు అయ్యి మేము వేరే దగ్గర పోయి ఉండాలంటే ఎట్లా ఉండగలుగుతా చెప్పండి? ఉండాలేము కదా. సో ఇది చాలా మంది అయితే కూడా ఇదంతా గల్లీలో చూడొచ్చు, ఒక జాతర లాగా కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు వాళ్ళు అధికారులని ప్రశ్నిస్తున్నారు, మాకెప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు, అప్పటిదాకా ఇక్కడ నుంచి కదలమని చెప్పినటువంటి పరిస్థితి. సో బస్తీలో ఏమైనా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపించినా కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం, స్క్రీన్ మీద తొలివేలు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా పోలీసులు కూడా భారీ బందోబస్తుగా ఉన్నటువంటి పరిస్థితి. హైడ్రా అధికారులు మాత్రం తమ పనులు తాము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. సో గల్లీలో కూడా ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎక్కడ కూడా ఎటువంటి ఆందోళన చెందకుండా వాళ్ళకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధికారులు కూడా. డబుల్ బెడ్రూమ్లు మీకు ఖచ్చితంగా ఇస్తాము, మీరు డబుల్ బెడ్రూమ్ హామీతోటి మీరు ఖచ్చితంగా ఇల్లును ఖాళీ చేయండి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అధికారులంతా కూడా చేరుకున్నారు, అధికారులంతా కూడా ఇక్కడికి వచ్చారు. ఒకసారిగా అధికారులు వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గల్లీలో కూడా చూస్తూ ఉన్నాం మనం మొత్తం, ఇదంతా కూడా మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియా. ఇదంతా కూడా గతంలో ఎప్పుడైనా భారీ వరదలు వచ్చినప్పుడు, లేకపోతే జంట జలాశయాల నుంచి కనుక నీళ్లు కనుక వస్తే, జంట జలాశయాలు నిండి కుండలా మారినప్పుడు ఆ యొక్క నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గల్లీలన్నీ కూడా నీళ్లతో నిండిపోయేది. అంతే గల్లీలో ఉన్నటువంటి ఇళ్లలోకి కూడా గతంలో నీళ్లు చేరాయి. సో వాళ్ళందరికీ అప్పుడే హెచ్చరికలు జారీ చేశారు అధికారులు, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి, లేని పక్షాన ఖచ్చితంగా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి మనకు క్లియర్గా అనిపిస్తుంది, ఒకసారి చూపించే ప్రయత్నం. ఈ గల్లీలన్నీ కూడా నిండు కుండలాగా మారేది, ఇళ్లలోకి నీళ్ళు వచ్చేది, అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇబ్బంది పడేది. సో ఒక్కొక్కసారి ఏదైతే జిహెచ్ఎంసి అధికారులు కూడా డేంజర్ బెల్స్ మోగించే వాళ్ళు, వాళ్ళను అలర్ట్ చేసేవాళ్ళు. సో ఈ నేపథ్యంలో మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి మూసీ సుందరీకరణలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అక్రమ కట్టడాలుగా వీళ్ళు ఐడెంటిఫై చేసి దాదాపు 1200 ఇళ్లను ఇక్కడ నుంచి మేము ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళకు ఆల్టర్నేటివ్గా డబుల్ బెడ్రూమ్లు చూపించే ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇట్లా ఈ గల్లీ మొత్తం కూడా ఇదే మార్గం అనిపిస్తుంది మీకు, ఇక్కడ వరకు ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ మార్క్ ఉంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకోవచ్చు మార్కు, ఇటు సైడు ఇల్లు కూడా మార్క్ వేశారు, ఇక్కడ ఇల్లు కూడా మనకు మార్క్ కనిపిస్తుంది. అక్కడ ఆ రేకుల షెడ్ కూడా ఆర్బిఎక్స్ అనేటువంటి మార్క్ కనిపిస్తూ ఉంది, ఇక్కడ ఒక ఆర్బిఎక్స్ అనేటువంటి ఒక మార్క్ కనిపిస్తుంది. మార్క్ అంతా కూడా కేవలం ఎవరైతే ఐడెంటిఫై అయినటువంటి ఆ ఇళ్లను కూల్చేందుకే ఈ మార్కు గీసినట్టుగా తెలుస్తోంది. మనకు మూసీ నది పక్కనే దగ్గరనే మూసీ నది కనిపిస్తుంది, మనం చూస్తూ ఉన్నాం 4 అడుగులు వేస్తే మూసీ నదిలోకి మనం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూసుకోవచ్చు, ఒకసారి సతీష్ వచ్చే ప్రయత్నం చేయి. ఇదంతా కూడా మూసీ నది, ఇదంతా కూడా మూసీ నది, మూసీ నది పరివాహక ప్రాంతం అంతా కూడా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ కూడా ఇక రేపు మాపో కూల్చే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఎస్ ఒక్కసారి చూడవచ్చు ఇక్కడ నుంచి కూడా, ఇదంతా కూడా మూసీ నది, ఇదంతా మూసీ నది పరివాహక ప్రాంతం. ఇదంతా ఆ కిలోమీటర్ల మేర మొత్తం కూడా మూసీ నది చుట్టూ కబ్జాలైనాయి. ఈ కబ్జాల్ని ఖచ్చితంగా ఖాళీ చేయిస్తాం, ఖాళీ చేయించి ఖచ్చితంగా వీళ్ళకి త్వరలోనే డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కూడా నిర్మిస్తామంటూ చెప్తున్నారు. తెలుగు ఆయన ఓ ఆఫీసర్స్ ఆయన ఓ తుమారా ఘర్ మే ఓ మార్క్ కరింగే క్యాబోలో ఓ ఆఫీసర్స్ हमारे को क्या कुछ भी नहीं बोले, खाली मारक डाल के चले गए. उसके बाद डबल बेडरूम देता हूँ बोल के बोल रहे सब. हाँ वो किधर देते क्या नहीं पता नहीं, वो घर पे मार्किंग डाले मेरे, अभी ये लाइन में ये नहीं डाले, वो ये घर पे डाले, वो घर पे डाले, ये घर पे डाल के, ये घर पे डाल के दिए मार के. अभी वो कब दे, खाली मार्किंग डाल के चले गए, अब वो कब देते क्या नहीं पता नहीं. अभी मेरा उधर का 2 कमरे को नहीं कुछ भी नहीं करे, ये कमरा एक हमाम पैखाना वो सब जाता क्या किया, अभी तो मार्किंग डाल के सर्वे करा के चले गए वो लोग. उसके बाद अब कुछ भी नहीं बोले, अब दूसरे ऑफिसर आके क्या देते क्या नहीं पता नहीं.
नहीं नहीं कुछ भी नहीं लिया, आधार कार्ड का लिए, फोन नंबर, राशन का।